ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఏం చేయబోతుంది ఆ పార్టీలో రెబల్ ఎంపీగా మారిన రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారి విషయంలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే మళ్ళీ పార్లమెంటరీ సమావేశాలు ఎప్పుడైతే మొదలయ్యాయో గతంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఎంపీలందరూ ఫిర్యాదు చేశారు ఆయన్ని పార్టీని ఆయన్ని బహిష్కరించాలి అనేది ఆయన మీద వేటు వెయ్యాలి అనేది అయితే ఇప్పుడు మరొకసారి ఎంపీలందరూ కూడా ఎందుకంటే ఈ కోవిడ్ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరగకపోవడం ఆ అంశం కాస్తంత గ్యాప్ రావడం ఇదంతా జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఇప్పుడు మరొకసారి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఎంపీలు మళ్ళీ మరోసారి ఫిర్యాదు చేశారంట గత ఫిర్యాదును కూడా గుర్తు చేసినట్లు తెలుస్తోంది మరొకసారి ఆయన మీద ఖచ్చితంగా ఈసారి వేటు వేయాలి ఆ పార్టీ ధిక్కరణకు సంబంధించి అలాగే ఆయన పార్టీలో గెలిచి పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఆధారాలతో ఆయన ముందుంచడం ఓం బిర్లా గారి ముందు ఖచ్చితంగా మరొకసారి వేటు వెయ్యాలి ఆయన మీద తప్పదు అనేది విధంగా విధంగా కూడా మాట్లాడారు అనేది ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం అంటే ఇప్పుడు ఈ పార్లమెంటరీ సమావేశాల్లో ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతుందా పార్లమెంటరీ తరపు నుంచి పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఆయన మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది ఆసక్తికర పరిణామం కాకపోతే వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో రాజుగారి మీద వేటు పడటం ఖాయం అందుకు సంబంధించి అన్ని రంగం కూడా సిద్ధమైంది అనేది అయితే వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు కానీ రాజుగారిలో అదేం కనిపించట్లేదు తానే తప్పు చేయలేదని చెప్తున్నారు పార్టీని ఎప్పుడు కించపరిచినట్టు మాట్లాడలేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట కూడా అనలేదనే చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఓం బిర్లా గారి నిర్ణయం ఎలా ఉంటుంది ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాజుగారి మీద వేటు పడే అవకాశం ఉందా లేదని మరికొద్ది రోజుల్లోనే తేలిపోబోతుందనేది అనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్